హాయ్ అండి నమస్తే గౌరుముద్దా ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తానండి శనగలతో ఈజీగా కుక్కర్లో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక చిన్న కప్పు తెల్ల శనగలు కాపులి శనగలు అంటారు కదా వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసి ఉంచుకున్నాను వీటిని ఇప్పుడు నాలుగు గంటల వాటర్లో నానబెట్టుకుంటున్నాను నానాక వీటిని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి టూ విజిల్స్ వస్తే సరిపోతాయి ప్రెజర్ పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే శనగలు అనేవి చక్కగా ఉడుకుంటాయండి ఈ విధంగా కొంచెం మెత్తగా ఉడికితే సరిపోతుంది వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి పై ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి హీట్ ఎక్కాక మసాలా దినుసులు అన్నింటిని యాడ్ చేద్దాం బిర్యానీ ఆకు లవంగాలు రెండు ఆలుకాయలు జాజికాయ జాపత్రి దాల్చిన చక్కని వీటన్నిటిని నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి నేను ఇక్కడ ఒక డబ్బా రైస్ని పలావ్గా చేస్తున్నాను దానికి సరిపడా క్వాంటిటీ చూపిస్తున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వంగాల్ని ఒక గుప్పిడి జీడిపప్పులని ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఆనియన్ని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడేమో మీడియం సైజ్ టమోటాలని రెండు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను టొమాటో కొద్దిగా ఫ్రై అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇక్కడ నేను పలావ్లోకి నెయ్యిని యూజ్ చేశాను మీకు నెయ్యిని ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే అయినా యూజ్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను హాఫ్ ఆయిల్ హాఫ్ నెయ్యినైనా యూజ్ చేయొచ్చండి రుచికి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ అయితే కారం కరెక్ట్గా సరిపోతుంది వీటన్నిటిని కలిసేటట్టు ఒకసారి కలుపుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చిటికడు పసుపుని స్ప్రింకిల్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను పుదీనాని ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా నెయ్యిలో ఫ్రై అయ్యేటప్పుడే మంచి అరోమా వస్తుందండి ఆ వాసనకే ఇంట్లో వాళ్ళందరికీ ఆకలి వేసేస్తుంది ఈ మసాలా ఫ్లేవర్ బ్యాలెన్స్ అవ్వడానికి హాఫ్ కప్పు పెరుగును కలుపుకోవాలి ఈ విధంగా హాఫ్ కప్పు పెరుగును యాడ్ చేసుకుంటున్నాను పెరుగులో చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా చక్కగా ఉడికి బబుల్స్ వచ్చే స్టేజ్లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాబూలీ శనగల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి శనగలన్నీ కూడా గ్రేవీలో కలిసేటట్టు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను అండి ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి కారము పచ్చిమిర్చి చూసుకొని యాడ్ చేసుకోండి బియ్యాన్ని శుభ్రంగా నీటిలో కడుక్కొని అరగంట సేపు నీళ్ళల్లో నానపెట్టి ఉంచుకున్నానండి నేను ఇక్కడ మామూలు రైస్నే తీసుకుంటున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు ఇలా నానపెట్టి ఉన్న బియ్యాన్ని ఈ స్టేజ్లో మనం ఒకసారి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలా ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఎసరను కొలుచుకొని పోసుకోవాలి ఒకటికి ఒకటి ముప్ప వాటర్ అయితే సరిపోతాయండి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్లో అన్ని మసాలాలు కలిసేటట్టు ఒకసారి విధంగా కలుపుకొని టేస్ట్ సరిపోయిందా లేదా అని ఈ స్టేజ్లో చెక్ చేసుకోవచ్చు అండి సాల్ట్ ఏమైనా పడితే ఈ స్టేజ్లో కొంచెం కలుపుకోవచ్చు ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఈ విధంగానే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ రాణించుకోవాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతాయండి చక్కగా ఉడికిపోతుంది ఒకవేళ మీరు తీసుకునే బియ్యం త్వరగా ఉడకలేదు అనుకుంటే ఇంకో విజిల్ రానియండి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం పోయాక విజిల్ తీసి చూస్తున్నానండి రైస్ అన్నది ఎలా ఉందో అని చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ఎంతో ఈజీగా కుక్కర్లోనే శనగల రైస్ అన్నది చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా వేడిగా ఉన్నా బాగానే ఉంటుంది చల్లారిపోయినా బాగుంటుంది ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడంనండి ఎంతో ఈజీగా కుక్కర్లోనే శనగల రైస్ అయితే చేసేసుకోవచ్చు కదా ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్నీ చూడండి కొంచెం ఘాటుగానే ఉంటుంది కాబట్టి గ్రేవీ ఏమీ అవసరం లేదు రైతాతో తినేసేయించండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను